యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ కాస్మెటాలజీ అండ్ లేజర్ సెంటర్లో అన్ని రకాల చర్మ వ్యాధులకు, సుఖ వ్యాధులకు, అదేవిధంగా అన్ని రకాల లేటెస్ట్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్కు వైద్య సేవలు అందిస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే చర్మ వ్యాధులు ఏంటి, అవి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఒక చిన్న వివరణ ఇవ్వడానికి, అదేవిధంగా కొన్ని కామన్ మిస్కన్సెప్షన్స్ అంటే ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో కొన్ని జబ్బుల గురించి, వాటిని కరెక్ట్ చేయడానికి ఈ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధులు ఏంటి, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనకి వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో సాధారణంగా ఈ ఎక్కువగా తడి ఉండే ప్రదేశాలు ఉంటాయి. తడి తడిగా నిమ్ము నిమ్ముగా ఉంటుంది చుట్టూ వాతావరణం అంతా. సో వర్షాలు ఎక్కువ పడినప్పుడు నీళ్లు ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఎక్కువసేపు నిల్వ ఉండకుండా చూసుకోవాలా. ప్లాస్టిక్ బకెట్స్ కానీ, ఏమన్నా చెత్త ఎక్కువ ఉన్నా, కాలువలు ఎక్కువ ఉన్నా, అవన్నీ కవర్ చేయాలి. అవన్నీ ఎంటీ, ఇవన్నీ చెత్తలో వేసేసి డిస్పోజ్ చేయాలి. ఇలాంటివన్నీ మనం చుట్టూ వదిలేయడం వల్ల నీరు అందులో ఎక్కువగా నిల్వ ఉండి దోమలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దోమలు ఎక్కువ అయ్యే కొద్దీ మనకు అనేక రకమైన ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వీటితో పాటు ముఖ్యంగా పిల్లలు చాలామంది సమ్మర్ హాలిడేస్ నుంచి వచ్చి ఇంటికి మళ్ళీ తిరిగి హాస్టల్స్కి వెళ్ళే టైం ఇది. ఈ వాళ్ళల్లో హాస్టల్స్లో ఉండే పిల్లల్లో గజ్జి, తామర అనేవి మనం సాధారణంగా చూస్తుంటాం. ఈ ప్రాబ్లం ఉండే పిల్లల్లో బట్టలు మనం సపరేట్గా వేడి నీళ్ళల్లో ఉతికి ఇస్త్రీ చేయాలి. తేమ తేమగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల, సరిగ్గా ఉతకపోవడం వల్ల, అందరి బట్టలు కలిపి ఉతకడం వల్ల ఈ తామర, గజ్జి అనేవి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకునే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో ఎవరికైనా ఈ ఇన్ఫెక్షన్, గజ్జి కానీ తామర కానీ ఉన్నట్టయితే వాళ్ళ బట్టలన్నీ సపరేట్గా వేడి నీళ్ళల్లో ఉతికి అవి బాగా ఆరిన తర్వాత మాత్రమే ఇస్త్రీ చేయాలి. సరిగ్గా ఆరకుండా తడి తడి మీద బట్టలు వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా ఈ తడి అనేది చర్మాన్ని కొరికేసి చాలా స్కిన్ ర్యాషెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బట్టలు బాగా ఆరబెట్టండి, ప్రతి ఒక్కటి ఉదిరితే ఇస్త్రీ చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎవరి చర్మం మీదైనా కూడా రింగులు రింగులుగా మచ్చలు ఉన్నట్టయితే తామర, ఎంగిల్సుడు అంటాము. ఇలా ఏమైనా గమనించినట్టయితే వెంటనే దగ్గరలో స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దగ్గరలో ఉండే మెడికల్ షాప్లో క్రీమ్స్ కానీ, చిన్న చిన్న దగ్గర క్రీమ్స్ కానీ వాడడం ద్వారా జబ్బు తగ్గకుండా ఇంకా ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే తామర ఇంకా లోపలికి వెళ్ళిపోయి జెల్ అనేది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా సొంతగా క్రీములు వాడడం అనేది అంత శ్రేయస్కరం కాదు. దీంతోపాటు ఈ వర్షాకాలంలో వాతావరణం చల్లగా మారడం వల్ల దగ్గు, జలుబు కూడా ఎక్కువ అవుతుంటాయి పిల్లలకి. ఈ క్రమంలోనే ఒళ్ళంతా దద్దుర్లు కూడా వస్తుంటాయి ఈ చలి వల్ల. సో ఈ దద్దులకి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా చిన్నపిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం వీటితో పాటు స్కిన్లో దద్దులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పొట్టలో నులిపురుగులు ఉన్న ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దద్దులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి 6 నెలలకి డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి పిల్లలకి. బయట ఫుడ్ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వీలైనంత వరకు తక్కువ తినాలి. ఎందుకంటే ఈ నిల్వ ఉంచిన నీళ్ళ వల్ల, ప్రాపర్గా ప్యూరిఫై చేయకుండా యూజ్ చేసే వాటర్ వల్ల ఎన్నో వాటర్ బాండ్ డిసీజెస్, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు చాలా అంటుకుంటాయి. వీటిల్లో ముఖ్యంగా టైఫాయిడ్ అలాంటివి, కలరా ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ బయట ఆహారంలో ఎక్కువ రంగులు వేయడం జరుగుతుంది. ఈ కలర్స్ ఎక్కువ తిన్నా కూడా బాడీలో దద్దుర్లు అనేవి రావడం జరుగుతుంది. ఇవి కొన్ని మనకి వర్షాకాలంలో సహజంగా వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, అవి రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఎక్కువ అనారోగ్యం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. డాక్టర్ గారు, హెయిర్ ఫాల్కి కారణాలేంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వస్తున్న ఈ ప్రెజెంట్ సినారియోలో మనం గమనించినట్టయితే ఎంటుకలు రాలిపోవడం, హెయిర్ ఫాల్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, అన్ని వయసులు గల ఆడవారు. మనకి సమాజంలో ఉన్న మూఢనమ్మకం ఏంటంటే కొబ్బరి నూనె పెట్టినా లేదా రకరకాల ఆయిల్స్ వాడితే హెయిర్ తగ్గిపోతుంది లేదా బాగా వచ్చేస్తుంది గ్రోత్. హెయిర్ ఫాల్ ఉంటే కొబ్బరి నూనె బదులు సమ్ ఆయుర్వేదిక్ ఆయిల్స్, మెడికేటెడ్ ఆయిల్స్ వాడితే చాలు హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది అని మిస్కన్సెప్షన్లో ఉంటారు. సో ఇవన్నీ తప్పు. ఆడపిల్లల్లో ముఖ్యంగా జుట్టు ఎక్కువగా ఊడుతుంది అంటే
కొన్ని కారణాలు ఉంటాయి. వాటిల్లో మెయిన్ రక్త పర్సంటేజ్, బ్లడ్ పర్సంటేజ్, హిమోగ్లోబిన్ అంటాం. ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది 10 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఫస్ట్ లక్షణం హెయిర్ ఫాల్, జుట్టు ఊడిపోతుంది. అదేవిధంగా థైరాయిడ్ ఉంది అన్న ఒక సంకేతం హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ ఉన్న ప్రతి పేషెంట్కి థైరాయిడ్, బ్లడ్ పర్సెంట్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇదే విధంగా విటమిన్ డి, విటమిన్ B12 ఈ రెండింటిలో కూడా డెఫిషియన్సీస్ ఉన్న, తక్కువ శాతంలో ఉన్న ఎంటుకలు అనేవి ఊడిపోతాయి. ఇవి కాకుండా మానసిక ఒత్తిడి, ఎగ్జామ్స్ టైంలో కానీ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల కానీ స్ట్రెస్ ఎక్కువ అన్నట్టయితే ఫస్ట్ సిమ్టమ్ హెయిర్ ఫాల్. పోషకాహారం, చాలా మనం ఇప్పుడు గమనించినట్టయితే చాలామంది పోషకాహార లోపం వస్తుంది. ఎందుకంటే ఇంట్లో చేసిన హెల్దీ డైట్ తినకుండా బయట ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం ద్వారా తగిన పోషకాలు బాడీలోకి పోక ఎంటుకలు అనేవి ఊడిపోవడం జరుగుతుంది. కాబట్టి హెల్దీ డైట్ లేకపోయినా కూడా ఫస్ట్ సిమ్టమ్ హెయిర్ ఫాల్ వస్తుంది. అదేవిధంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత, అంటే ముఖ్యంగా విషజ్వరాలు ఏమైనా వచ్చి తగ్గిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. ఇది మనం కోవిడ్లో చూస్తున్నాం. ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళకి అది తగ్గిన తర్వాత 2-4 మంత్స్ మధ్యలో విపరీతంగా హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ కరోనా వైరసే కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్, అంటే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఏ విషజ్వరం వచ్చినా కూడా అది తగ్గిన 2-4 మంత్స్ తర్వాత విపరీతంగా జుట్టు ఊడుతుంది. అదేవిధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, PCOD ప్రాబ్లం అంటాం, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. వీటితో పాటు మెయిన్ ఇప్పుడున్న అమ్మాయిల్లో సెలూన్ ట్రీట్మెంట్స్, ఈ స్ట్రైట్నింగ్, బ్లో డ్రై, కెరాటిన్ ట్రీట్మెంట్ అనే ఇలాంటి సెలూన్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా హెయిర్ అనేది విపరీతంగా ఊడడం జరుగుతుంది. సో ఫస్ట్ హెయిర్ లాస్తో ఎవరైనా వచ్చినట్టయితే ఎన్ని హెయిర్స్ అప్రాక్సిమేట్గా ఊడుతున్నాయి అనే క్వశ్చన్ మనం అడుగుతాం. ఎందుకు అంటే రోజు ప్రతి మనిషికి 100 ఎంటుకలు అనేవి ఊడతాయి, ఇది సహజం. రోజు 100 కన్నా ఎక్కువ ఊడితేనే హెయిర్ ఫాల్గా దాన్ని పరిగణిస్తాం. రోజు ఒక 30-40 ఊడినంత మాత్రాన దాన్ని హెయిర్ ఫాల్ కింద లెక్క పెట్టాం మనం. సో ఈ హెయిర్ ఫాల్ ఎంత సివియర్గా ఉంది అని చూసి ఈ కారణాలన్నీ, బ్లడ్ పర్సంటేజ్, థైరాయిడ్, విటమిన్ డి, B12 చెక్ చేయడం జరిగి వాటిల్లో ఏమైనా లోపాలు ఉంటే ఇవన్నీ సరిచేయాలి. దీంతోపాటు పేషెంట్ హిస్టరీ, అంటే వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, ఆహారం సరిగ్గా తింటున్నారా లేదా, మానసిక ఒత్తిడి ఎలా ఉంది, పీరియడ్స్ అవి ఎలా ఉన్నాయి, హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఎంక్వైరీ చేసి డెర్మోస్కోప్ అంటాం, హెయిర్ స్కానింగ్ చేస్తాం మనం మెషిన్తో ఫ్రీగా ప్రతి పేషెంట్కి. ఈ స్కానింగ్ చేసిన ద్వారా హెయిర్ లాస్ తీవ్రత ఎంత ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్తో మనం ట్రీట్మెంట్ మొదలు పెడతాం. అదేవిధంగా మగవాళ్ళలోకి వచ్చినట్టయితే మగవాళ్ళల్లో ఈ బ్లడ్ పర్సంటేజ్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువగా ఉన్నా సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఇవి రొటీన్గా ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు అదర్ మెయిన్ రీజన్ ఫర్ హెయిర్ ఫాల్ ఏంటంటే బట్టతల. మగవాళ్ళలో మనం గమనించినట్లయితే సైడ్స్ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో బట్టతల ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తాం. ఆడపిల్లల్లో కూడా తెలియకుండానే బట్టతల అనేది వస్తుంది. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఈ హెయిర్ స్కానింగ్ ద్వారా మనం ఇవన్నీ కనిపెట్టగలం. ఈ ఆడవాళ్ళల్లో వచ్చే బట్టతలు ఎలా ఉంటుందంటే ఫ్రంట్ లైన్, సైడ్స్ పోవడం జరగదు. ఫ్రంట్ లైన్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది, కానీ హెయిర్ మధ్యలో ఏదైతే పాపిడ్ ఉంటుందో అది పలచబడిపోయి వైడ్ అయిపోతూ ఉంటుంది, గ్యాప్స్ ఎక్కువ అవుతాయి. సో చాలామంది ఏంటంటే అది నార్మల్ హెయిర్ ఫాల్ అనుకొని జస్ట్ సింపుల్ ట్రీట్మెంట్స్ వాడతా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. సో ఆడవాళ్ళల్లో కూడా బట్టతలు వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. సో హెయిర్ లాస్ని మనం ఈజీగా తీసేయడానికి లేదు, సింపుల్గా పైపైన పూసే ఆయిల్స్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. హెయిర్ స్కాన్ చేసి డెర్మోస్కోప్తో, ట్రైకోస్కోపీ అంటాం, జబ్బుని నిర్ధారించి అప్పుడు ట్రీట్మెంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ట్రీట్మెంట్ విషయంలో కూడా మనం ప్రాపర్ విటమిన్ సప్లిమెంట్స్, సీరమ్స్ ఉంటాయి, అది ఆ హెయిర్ ఫాల్ టైప్ బట్టి ప్రోటీన్ సీరం పెట్టాలా, మినాక్సిడిల్ పెట్టాలా, రిడెన్సిల్ పెట్టాలా, ఇలా మనం పేషెంట్ని చెక్ చేసిన తర్వాత మనం డిసైడ్ చేస్తాం. వీటితో పాటు PRP ట్రీట్మెంట్ కూడా అదనంగా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందంటే చాలామంది అనాథరైజ్డ్ పీపుల్ కూడా, హూ ఆర్ నాట్ అలౌడ్ టు డూ ట్రీట్మెంట్స్, బ్లైండ్గా PRPs, GFCs చేసేస్తున్నారు. ఇలా చేయించుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెయిర్కి చూడాల్సిన ప్రాపర్ స్కిన్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీకు రీజన్ ఏంటి అంటే హెయిర్ ఎందుకు ఊడుతుంది అనే అవగాహన కలిగి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని ఆపిన తర్వాత మళ్ళీ ఎంటుకలు ఊడిపోకుండా కూడా మనం అవకాశం ఉంటుంది, మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. రెండవది బట్టతల. బట్టతలకి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే క్యూర్ అవుతుందా? బట్టతల అనేది వంశపారంపర్యంగా వచ్చేది కాబట్టి పర్మనెంట్ క్యూర్ ఉండదు దానికి. వాళ్ళ స్టేజ్, ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామన్న దాన్ని బట్టి విటమిన్ ట్యాబ్లెట్స్, PRP, హార్మోన్ ట్యాబ్లెట్స్, మినాక్సిడిల్ ఇవన్నీ వాడతాం.
కొన్నిసార్లు వాల్నట్ ఇంప్రూవ్మెంట్ లేని పక్షంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. సో ట్రీట్మెంట్ చేసి ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఈ సీరం అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఇది హెరిడిటరీ ప్రాబ్లం కాబట్టి పర్మనెంట్ క్యూర్ ఉండదు. సో లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ ఆపేస్తామో ఈ పెరిగిన హెయిర్ మళ్ళీ పలచబడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తెలుసుకొని పోషకాహారం బాగా తీసుకుంటా, సెలూన్ ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసుకుని హెల్దీ డైట్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపడం ద్వారా హెయిర్ ఫాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. డాక్టర్ గారు, పింపుల్ రావడానికి కారణం ఏంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెయిర్ ఫాల్తో పాటు ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకున్నట్టయితే పింపుల్స్ అనేది ఒక వెరీ చాలా ఇబ్బందికరమైన సమస్యగా మారింది. పింపుల్స్ని జబ్బు అనే పదం వాడకూడదు మనం, ఎందుకంటే అది జబ్బు కాదు, అది వయసుతో పాటు హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ఒక కామన్ స్కిన్ ప్రాబ్లం అంతే. ముఖ్యంగా పింపుల్స్ అనేవి 12 to 13 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే ఇది ప్యూబర్టీ హిట్ అయ్యే టైం. హార్మోన్ లెవెల్స్ సడన్గా పెరగడం వల్ల ఫేస్లో ఉండే ఆయిల్ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి ఆయిల్ ప్రొడ్యూస్ చేసి పింపుల్స్ అనేవి వస్తుంటాయి. మనకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ కానీ తీసుకున్నట్టయితే 14-15 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయ్యేవి, ఇప్పుడు 9-10 ఇయర్స్ పిల్లలకే స్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే ఈ ప్యూబర్టీ లక్షణాలు ఎర్లీగా వస్తున్నాయి పిల్లల్లో. దీనికి కారణాలు ఏంటంటే మెయిన్ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తిని దానికి తగ్గ శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ అంటే పిల్లలు అంటే ఆడుకోవాలి, స్పోర్ట్స్ ఆడక ఎక్సర్సైజ్ లేక రోజంతా స్కూల్లో కూర్చొని ఇంటికి వచ్చాక టీవీల మీద కూర్చొని ఓవర్ వెయిట్ అయిపోయి ఎర్లీగా హార్మోన్స్ అనేవి గ్రోత్ అయిపోతున్నాయి. సో ఈ ప్రాబ్లం వల్ల 8-9 ఇయర్స్ పిల్లల్లో కూడా పింపుల్స్ అనేవి చూస్తున్నాం మనం. అండ్ అదేవిధంగా 25-27 ఇయర్స్కి ఆగిపోవాల్సిన పింపుల్స్ ప్రజెంట్ జనరేషన్లో 40-45 ఇయర్స్ వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఈ ఓల్డ్ ఏజ్లో రావడం, అబౌవ్ 35 ఇయర్స్ వాళ్ళలో పింపుల్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మేకప్. ముఖ్యంగా ఆడవాళ్ళు వాడే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కానీ మేకప్ వల్ల కానీ చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తుతున్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్, రాకుండా మనం ఏం చేయాలి. 1-2 పింపుల్స్ వస్తే సహజం, అది దాన్ని ఎవరు ఆపలేరు. హోల్ ఫేస్ రాకుండా, ఎక్కువ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ డైట్. డైట్లో షుగర్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత తక్కువ వస్తాయి పింపుల్స్. ఈ స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా బర్గర్ నూడిల్స్ కానీ, ఐస్ క్రీమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఈవెన్ మిల్క్ ఈజ్ ఎ ట్రిగ్గర్. ఎక్కువ మంది బూస్ట్లు, హార్లిక్స్లు చాలాసార్లు తాగుతూ ఉంటారు. అవి ఏవి హెల్త్ డ్రింక్స్ అనేవి అంత మంచిది కాదు, ఎందుకంటే వాటిలో ఫుల్ షుగర్ ఉంటుంది. అండ్ మిల్క్ కూడా ఎక్కువసార్లు తీసుకోవడం అంత మంచిది కాదు. ఈ పాల బదులు రోజు ఒక గ్లాస్ రాగి జావడ తాగడం అనేది చాలా ఉత్తమం. సో ఇది మెయిన్ పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త డైట్. దీంతోపాటు సెకండ్ థింగ్ కాస్మెటిక్స్. ఇప్పుడు ఈ బ్యూటీ ట్రెండ్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్స్, సోషల్ నెట్వర్క్స్లో చూసి ఏది పడితే సీరమ్స్ ఆర్డర్ చేసుకొని లేదా షాప్స్కి వెళ్ళుకొని వాళ్ళు వాడేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ క్రీమ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో చర్మంలో ఉండే హోల్స్ని బ్లాక్ చేసేసి పింపుల్స్ కాజ్ చేస్తున్నాయి. సో మనం ఏ ప్రోడక్ట్ వాడినా కూడా మన స్కిన్ ప్రాపర్గా చెకప్ చేసుకొని డర్మటాలజిస్ట్ రికమెండెడ్ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని మనం నివారించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా నాన్ కొమెడోజెనిక్ అంటారు. మనం ఏం ప్రోడక్ట్ వాడినా దాని మీద నాన్ కొమెడోజెనిక్ అని రాసి ఉండడం మంచిది. దాని మీనింగ్ ఏంటంటే స్కిన్లో పోర్స్ బ్లాక్ అవ్వవు అని. అదేవిధంగా స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా పింపుల్స్ ఎక్కువ అవుతాయి. కొన్ని ట్యాబ్లెట్స్, ఆయింట్మెంట్స్, ముఖ్యంగా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడినా, స్టెరాయిడ్ క్రీమ్స్ ఎక్కువ వాడినా కూడా పింపుల్స్ ఎక్కువ అయిపోతాయి. చాలామంది టీనేజ్ ఆడపిల్లలు తెల్లగా వచ్చేయాలన్న ఒక ఫాల్స్ దీనిలో మెడికల్ షాప్కి వెళ్ళి క్రీమ్స్ కొనుక్కుంటారు. స్కిన్ లైట్ అని, బెట్నోవేట్ అని, ఇలా క్లోబేట్ జిఎం, మెలాలైట్ అని చాలా ఉన్నాయి. వీటిల్లో స్టెరాయిడ్స్ ఉంటాయి. ఇవి వాడడం ద్వారా ఏమవుతుందంటే స్కిన్ ఎర్రగా అయిపోవడం, విపరీతమైన గడ్డలుగా పింపుల్స్ రావడం అనేది జరుగుతుంది. సో డాక్టర్ సలహా లేకుండా సొంతగా ఎటువంటి క్రీమ్స్ వాడి మీ చర్మాన్ని పాడు చేసుకోకండి. దాని తర్వాత మనకి పింపుల్స్ వచ్చినట్టయితే ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా పింపుల్స్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా తగ్గించుకోవాలి. మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా మొటల్ని గిల్లుకుంటా ఏది పడితే అది పూస్తే ఏమవుతుందంటే పెద్ద పెద్ద మచ్చలు, పెద్ద పెద్ద గుంటలు పడిపోతున్నాయి. ఈ మచ్చలు, గుంటలు పడడం వల్ల అవి ఏమవుతాయంటే అవి క్రీమ్ మెడిసిన్తో పోదు, మళ్ళీ దానికి లేజర్స్ అవి చేసి తగ్గించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఎర్లీగా మనం ప్రివెన్షన్, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ప్రాబ్లం వచ్చినట్టయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రాకుండా ఏం సలహాలు పాటించాలో తెలుసుకున్నట్టయితే మనకి పింపుల్స్ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అప్పుడప్పుడు 1-2 చిన్నగా వచ్చి ఇబ్బంది లేకుండా తగ్గించుకోవచ్చు.
చాలామంది మేకప్ గురించి అడుగుతుంటారు. మేకప్ ఎప్పుడు వాటర్ బేస్డ్ మేకప్ వేసుకోవడం మంచిది. ఆయిల్ బేస్డ్ మేకప్ వల్ల పింపుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మేకప్ కానీ ఫౌండేషన్ కానీ వేసుకునే ముందు మాయిశ్చరైజర్, సెరమైడ్ బేస్డ్ నాన్ కొమెడోజెనిక్ మాయిశ్చరైజర్ వాడి దాని మీద మేకప్ వేసుకోవడం, మేకప్ రిమూవ్ చేసిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయడం ద్వారా కొంతవరకు ఈ మేకప్ వల్ల వచ్చే పింపుల్స్ను కూడా మనం నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, బొల్లి మచ్చలకి ట్రీట్మెంట్ ఉందా? అది అంటువ్యాధా? బొల్లి మచ్చలు అనేది ఇప్పుడు మనకి సొసైటీలో ఒక పెద్ద రుగ్మత. అంటే ఆ జబ్బు వల్ల ఎటువంటి ప్రమాదం లేనప్పటికీ సమాజంలో నలుగురు ఏమనుకుంటారన్న ఒక ఫోబియా, భయం వల్ల చాలామంది వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. అసలు బొల్లి అంటే ఏంటి? బొల్లి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో దానిలో కొన్ని మార్పులు వచ్చి మన చర్మంలో రంగు ఉత్పత్తి చేసే కణాలని చంపేస్తుంది, మన బాడీలో ఇమ్యూనిటీని. సో ఆ పర్టికులర్ ఏరియాలో ఆ రంగు ఉత్పత్తి చేసే కణాలు చనిపోయి చర్మం అనేది వైట్ అయిపోతుంది. సో ఇదొక సింపుల్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. దీనికి ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ కానీ చేసినట్టయితే ఇది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అది ఏదో మచ్చలేని వదిలేసి బాడీ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత వస్తుంటారు. ఒకసారి అది హోల్ బాడీ స్ప్రెడ్ అయింది అంటే ఇమ్యూనిటీ ఇంబ్యాలెన్స్ అనేది మెడిసిన్తో తగ్గించడం కష్టం. సో క్యూర్ చేయలేము దాన్ని. అందుకనే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్, మనకి బాడీ మీద ఎక్కడైతే 4-5 చుక్కలు కనబడ్డాయో వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే 100% క్యూర్ చేయగలం. లేట్ అయ్యే కొద్దీ తగ్గించే అవకాశం తగ్గిపోతుంది. సో ఈ ఇమ్యూనిటీలో ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అనేది కరెక్ట్గా రీజన్ అనేది ఎవరికి తెలియదు. సో ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటువ్యాధి కాదు, ఒక మనిషి నుంచి ఒక మనిషికి అంటుకునేది కాదు. అదేవిధంగా వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కూడా కాదు. హెరిడిటరీ డిసీజ్ అంటే తల్లిదండ్రులకు ఉండే పిల్లలకు వచ్చే జబ్బు కూడా కాదు. చాలామంది ఈ విషయం తెలియక అపోహలో మ్యారేజెస్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తుంది. మా అబ్బాయికి ప్రాబ్లం ఉంది, బొల్లు ఉంది, మా కోడలికి వస్తుంది, పిల్లవై పిల్లలకు వస్తుందా, లేదంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో బొల్లు ఉంది, అది పిల్లలకు వచ్చావు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దానికి క్లారిఫికేషన్ ఇది, అది అంటువ్యాధి కాదు, హెరిడిటరీగా వచ్చే జబ్బు కూడా కాదు. దానివల్ల మన హెల్త్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ రుగ్మతను దూరం చేసుకోవాలి. ఇంకా ట్రీట్మెంట్కి వచ్చినట్టయితే ట్యాబ్లెట్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి, లైట్ థెరపీ ఉంది, సర్జరీస్ ఉన్నాయి, ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం స్టేజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఆ జబ్బు లక్షణాలను బట్టి, పేషెంట్ వయసు బరువు బట్టి మనం ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. చిన్నపిల్లల్లో కూడా బొల్లి మచ్చలు వస్తున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి ఎక్కడైనా తెల్ల మచ్చలు గమనించినట్టయితే అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త వహించి తొందరగా ఎర్లీ స్టేజ్లోనే స్కిన్ డాక్టర్కి చూపించడం మంచిది. అదేవిధంగా బొల్లి మచ్చలు ఉండేవాళ్ళు బ్లడ్ పర్సెంటేజ్, థైరాయిడ్, విటమిన్ డి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. వీటిల్లో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే ఇమ్యూనిటీ ఇంబ్యాలెన్స్ వల్ల బొల్లి మచ్చలు మళ్ళీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. చాలామంది డైట్ గురించి అడుగుతుంటారు. బొల్లి మచ్చలు ఉండేవాళ్ళు కొంచెం విటమిన్ సి ఉండే ఫుడ్స్ అంటే చింతపండు, నిమ్మకాయ కొంచెం తగ్గించుకోవడం అనేది మంచిది. ఇవి కాకుండా వేరే పథ్యాలు ఏవి ఉండవు. చాలామంది ఈ ఆయుర్వేదిక్, హోమియోపతి, నాటు మందులు పూస్తూ ఉంటారు. కొంతమందికి ఇంప్రూవ్మెంట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అవి ఏంటంటే సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు. అవి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో మనకు తెలియదు. సో ప్రాపర్ సైంటిఫిక్ డేటా ఉండే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎప్పుడు శ్రేయస్కరం. కొంతమందికి మనం ఏం చేస్తామంటే పెద్ద వయసు, అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్, హోల్ బాడీ తెల్ల మచ్చలు వచ్చేసాయి. సో కొంతమందికి మనం కౌన్సిలింగ్ ఇస్తాం ట్రీట్మెంట్ పెట్టకుండా, ఎందుకంటే అది మనకు మందులతో ఇంప్రూవ్ కాదు అని తెలిసినప్పుడు అనవసరంగా మందులు వాడించి ఇబ్బంది పెట్టే కన్నా జబ్బు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయడం మంచిది. ఎందుకు అంటే జబ్బు ప్రమాదకరమైంది కాదు, దానివల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనం అలా వదిలేసినా కూడా ఏం కాదు. సో ఈ అవగాహన కలిగి అపోహలకు పోకుండా మన చుట్టూ ఉండే సమాజంలో, మన సర్కిల్లో ఎవరైనా ఇబ్బంది పడినట్టయితే స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకోవడం అనేది చాలా మంచిది. డాక్టర్ గారు, మీ హాస్పిటల్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్ 5 ఇయర్స్ అయింది నెల్లూరులో ఎస్టాబ్లిష్ చేసి. మనం డిఫరెంట్గా చేసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒక పేషెంట్ వచ్చిన తర్వాత స్కిన్ ప్రాబ్లమ్తో ప్రాబ్లం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకు అంటే ఒకసారి ఒక ప్రాబ్లం, ఏ ప్రాబ్లం మనకు వచ్చింది అని ఒక అవగాహన ఉంటే ట్రీట్మెంట్ సింపుల్ అవుద్ది. ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయినా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎక్కువ కాకుండా ఏం చేయాలి, మళ్ళీ రాకుండా ఏం చేయాలన్న మెయిన్ ట్రీట్మెంట్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు ట్రీట్మెంట్ యొక్క, జబ్బు యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉందో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఎన్ని నెలలు, కొన్ని జబ్బులు 1 మంత్కే పోతాయి,
కొన్ని 1 ఇయర్ 2 ఇయర్స్ వాడాల్సి వస్తుంది, కొన్నిటికి కంటిన్యూగా లైఫ్ లాంగ్ అనేది వాడాల్సి వస్తుంది. సో ఒక జబ్బు గురించి అవగాహన కల్పించి దానికి ట్రీట్మెంట్ ఏం ఆప్షన్స్ ఏముంటాయి, అందరికీ ఒకే ట్రీట్మెంట్ సెట్ కాదు, వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ బట్టి, వాళ్ళ స్టేజ్ ఆఫ్ లైఫ్, మ్యారేజ్ ఉందా, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉందా, ఓల్డ్ ఏజా, యంగ్ ఏజా, వీటి బట్టి మనం ట్రీట్మెంట్స్ అనేవి డిఫరెంట్గా మారుస్తూ ఉంటాం. సో ఇలాగే వీటితో పాటు మనం ఈ బొల్లి మచ్చలకి సోరియాసిస్కి కూడా లేటెస్ట్గా ఉండే లైట్ థెరపీ అందుబాటులో ఉంది. దీంతోపాటు మనం లెప్రసీ, కుష్ఠవ్యాధి ఉండే వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కుష్ఠవ్యాధిని కనిపెట్టడం ఎలా, ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కుష్ఠవ్యాధులు ఉండే వాళ్ళల్లో నరాలు కొంచెం తిమ్మిరి వస్తాయి, ఏ నరం దెబ్బతింది అనేది నర్వ్ స్కానింగ్ కూడా మనం హాస్పిటల్లో చేస్తున్నాము. వీటితో పాటు మన దగ్గర కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఏవైతే మెట్రో నగరాల్లో ఇప్పుడు అందుబాటులో చాలామంది చేపించుకుంటున్నారో అవన్నీ మన హాస్పిటల్లో 4-5 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాం. వీటిల్లో ముఖ్యంగా బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, లేజర్స్, ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ స్కార్స్కి కానీ, కెలాయిడ్స్కి కానీ, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే టాటూ రిమూవల్కి క్యూ స్విచ్ లేజర్, పికో లేజర్ అంటాం, అది పుట్టు మచ్చలకు కూడా లేజర్ ట్రీట్మెంట్ ఉంది. ఈ హాలీవుడ్ పీల్, కార్బన్ పీల్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్, లేజర్ హెయిర్ రిడక్షన్ ఏదైతే, అది ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారో అవాంఛిత రోమాలతో, అది కూడా దానికి కూడా 4-వేవ్ డయోడ్ పెయిన్లెస్ లేజర్ హెయిర్ రిడక్షన్ ఉంది. దీంతో పాటు స్కిన్ సర్జరీస్, మన హాస్పిటల్లో ప్రత్యేకం ఏంటంటే డర్మటో సర్జరీ, ఏవైతే మనకి పులిపుర్లు, పుట్టు మచ్చలు వస్తాయో, ఏవైతే కొన్ని డేంజరస్ ఏరియాస్, కంటి చుట్టూ, పెదాల చుట్టూ, ముక్కు మీద ఉండే పుట్టు మచ్చలు ఏవైతే ఉందో వాటికి సర్జరీ చేస్తాం, లేజర్తో కూడా రిమూవ్ చేస్తాం. అంటే పేషెంట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళకి కుట్లు కావాలా వద్దా, ఎన్ని డేస్లో హీల్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి ఏ ట్రీట్మెంట్ బెటరో ఇవన్నీ చేస్తున్నాం. అదేవిధంగా పింపుల్ హోల్స్కి సబ్సిషన్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము, హెయిర్కి పిఆర్పీతో పాటు GFC హెయిర్ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాం. వీటితో పాటు కీలాయిడ్స్ ట్రీట్మెంట్, ఏవైతే గడ్డలు ఉంటాయో స్కిన్ మీద, వాటికి కూడా ఇంజెక్షన్ థెరపీ, లేజర్ థెరపీ అందిస్తున్నాం. వీటితో పాటు బొల్లి మచ్చలకి స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తున్నాం. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు యాక్ట్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.